హలో అందరికీ నమస్కారం రుచులిందు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పీస్ఫుల్ మైండ్ అంటే చాలామంది ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు చాలామంది ఇంట్లో ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక పక్క బ్రేక్ఫాస్ట్లు చేస్తూ ఇంకొక పక్క లంచ్ బాక్స్లు రెడీ చేసి పెడుతూ హడావిడి హడావిడి లైఫ్లో వాళ్ళు కాసేపన్నా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు బట్ ఈలోపు ఇంకొక పని ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కొన్ని సందర్భాల్లో విసుగు వచ్చేసి అబ్బా ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్దాం అనిపిస్తుంది బట్ ఆ టైం కూడా వాళ్ళకు ఉండదన్నమాట ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి అయితే అస్సలు ఉండదు మనం అంటే ఎప్పుడన్నా కావాలంటే వన్ ఆర్ టూ డేస్ హాలిడేస్ తీసుకుని ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు బట్ ఇంట్లో మదర్ కానీ ఎవరైనా సరే లేడీస్కి పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఎక్కువ కోరుకుంటూ ఉంటారు వాళ్ళకి మాత్రం ఎప్పుడూ ఆ పీస్ఫుల్ ఉండదు ఏదో ఒక పని కానీ ఏదో ఒకటి కానీ ఉంటుంది ఎక్కడైనా బయటకు వెళ్దామన్నా వన్ డేకి మించి కూడా ఎక్కువ ఉండడానికి ఉండదు ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు టైం దొరికినప్పుడల్లా కొంచెం కళ్ళు మూసుకుని మనం ఏదైతే ఓంకారం సౌండ్ ఉంటుందో అది వింటూ ఉండొచ్చు లేదంటే కొంచెం కళ్ళు మూసుకుని బర్డ్స్ ఎర్లీ మార్నింగ్ కోకిల లేదంటే ఇంకా వేరే ఏమైనా సౌండ్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి మ్యూజిక్స్ ఆ మ్యూజిక్ వింటూ ఉంటే కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఆ ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనం ఎక్కడికో వెళ్ళి ప్రశాంతత ఇది అవ్వాల్సిన అవసరం లేదు సో మన ఇంట్లో ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉన్నా మనం కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు 365 డేస్ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కాబట్టి సో మీరు పీస్ఫుల్గా ఉండాలంటే ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకున్నా సరిపోతుంది ఇక మన రుచులు విందు కార్యక్రమంలో ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం అల్పాహారంలో మీ అందరికీ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని పరిచయం చేయబోతున్నాను ఈరోజు రుచులు విందు అల్పాహారంలో మీ అందరికీ శనగపప్పు ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను మనం ఇంట్లో రెగ్యులర్గా అయితే మినప్పప్పుతో ఇడ్లీలు చేసుకుంటూ ఉంటాం కొంచెంమంది అయితే సేమియాలతో ఇడ్లీ చేస్తూ ఉంటారు కొందరు కొంచెమంది పెసరపప్పుతో కూడా చేస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు సో ఇక్కడ నేను శనగపప్పుతో ఇడ్లీలు చేస్తున్నాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాం కదా ఈ శనగపప్పు మొత్తం ముందుగానే నేను నానబెట్టి పెట్టుకున్నాను నానబెట్టిన శనగపప్పు 1 కప్ మనం ఇడ్లీలో నార్మల్గా అయితే మినపప్పుతో పాటు రవ్వ వేసుకుంటూ ఉంటాం కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నానబెట్టిన బియ్యం తీసుకున్నాను నేను 1 కప్పు నానబెట్టిన బియ్యం అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు సో మనం ఎలా అయితే ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకుంటామో అలాగే రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది సో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది చూసారా ఇలా రెగ్యులర్గా ఇడ్లీలు తినే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే కనుక అప్పుడప్పుడు ఇలా మినపప్పుతోటే కాకుండా శనగపప్పుతో కూడా అలాగే పెసరపప్పుతో ఇలా ట్రై చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం నేను ఇడ్లీ పాత్ర అయితే రెడీగా పెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో
సో ఈ లోపు నీళ్ళు వేడెక్కుతూ ఉంటాయి కాబట్టి మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇడ్లీలో ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి మొత్తం కలిపేస్తాం మనం ఇడ్లీలు వేసుకునేటప్పుడు చాలా ప్లేన్ గా వేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీలు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అన్నీ మిక్స్ చేసుకుంటున్నాం అలాగే తగినంత ఉప్పు అలాగే కొంచెం వంట సోడా కొద్దిగా పసుపు కూడా సో అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం సో ఈ పిండి మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఇడ్లీలు వేసాక మనం తీసేటప్పుడు ఈ ప్లేట్ కి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా నూనె అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీల కింద వేసేసుకుందాం నార్మల్ గా మనం ఇడ్లీలు చేసుకోవాలంటే గనుక వన్ డే బిఫోరే పప్పు నానపెట్టుకొని అన్ని చేసుకోవాలి అప్పుడు వన్ డే బిఫోర్ మనం నానపెట్టుకొని ఆ రోజు ఈవినింగ్కే మనం మిక్సీ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ ఇడ్లీలు బాగుంటాయి కాకపోతే ఇడ్లీలు ఏంటంటే మనం అప్పటికప్పుడు కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు వాటర్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని సో ఇడ్లీలు వేసేసాను కదా మళ్ళీ స్టవ్ ఎందుకు ఆన్ చేశాను అనుకుంటున్నారు కదా చెప్తాను సో ఇప్పుడు సరిపడినంత నూనె వేసుకుందాం కొంచెం ఆవాలు నార్మల్గా మనం అయితే ఇడ్లీలకి కాంబినేషన్ చట్నీ చేసుకుంటాం కాబట్టి చట్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే చట్నీకి తాలింపు వేసుకుంటూ ఉంటాం కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే ఇడ్లీకే తాలింపు రెడీ చేసి పెడుతున్నాను అన్నమాట అలాగే కొంచెం ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది సో ఇలా వేయించుకుంటూ ఉండాలి సో ఈ తాలింపు అయిపోగానే మనం ఇడ్లీలు పక్కకు కుక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇడ్లీలు అయిపోగానే ఇడ్లీలు మనం పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకుని దాని మీద ఈ తాలింపు వేసుకుంటే సరిపోతుంది సో తాలింపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన శనగపప్పు ఇడ్లీలు రెడీ అయిపోయాయి సో చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇడ్లీ పాత్ర కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి టిష్యూస్తో తీస్తున్నాం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని సో మనం ఆల్రెడీ ఇడ్లీలు వేసుకునేటప్పుడే కొంచెం నూనె అప్లై చేసాం కాబట్టి మనకి ఇడ్లీ తీయగానే ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలా ఆల్రెడీ మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పోపుని
ప్యాకెట్ల ఇడ్లీల మీద ఇలా వేసుకుంటే సరిపోతుంది। सो इपड़ेमेंटे इडली मन तुम्हारे दींप चटनी लेकिन मैं डैरक्ट पेटी डैरक्ट इलाना इंका टेस्ट उंटी। सो शनगप्पु इडली रेडी अब दी का पदार्थ तैयार विधान मरस चूसे शनगप्पु इडली की कावास पदार्थ पच्चिशनगप्पु कप्पु बियम कप्पु पच्चिमिर्ची रेंडु टी स्पून अल्लम टी स्पून एंडुमिर्ची मूडु पसुपु कोद्दिगा आवालु टी स्पून करिवेपाकु कोद्दिगा उप्पु तगिनंत नूने सरिपडनंत वंट सोडा चिटिकेडु शनगप्पु इडली तयार चेसुकुने विधानम् मुंदुगा मिक्सी जार लो नानबेट्टिन पच्चिशनगप्पु नानबेट्टिन बियम अल्लम मुक्कलु तगिननि नीडु पोसी मिक्सी पट्टि मिक्सिंग बौल लोकि तीसुकुनि पच्चिमिर्ची तगिनंत उप्पु वंट सोडा कोद्दिगा पसुपु वेसि కలుపుకొని ఇడ్లీ పాత్రకు నూనె అప్లై చేసి ఇడ్లీని వేసి ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టి కొద్దిగా నూనె ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి। తర్వాత ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పై నుంచి పోపు మిశ్రమంతో గార్నిష్ చేసుకుంటే శనగపప్పు ఇడ్లీ రెడీ। सो चूसर कदा शनगपप्पु इडली तैयार चेयाली दानिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु टेस्टिंग टाइम टेस्ट चेसि एला उंदो चेप्पु। चाला अंटे चाला टेस्टीगा उंदि। इंकोकटि एंटंटे मनं रेग्युलर गा तिने इडलीकि अयिते चाला डिफरेंस उंदि एंदुकंटे मनं आल्रेडी इडली पिंडलो पच्चिमिरपकायलु इवन्नी वेसांबी आ फ्लेवर्स अभी बागा चाला अंटे चाला टेस्ट उ मनम चटनी लेकुंडा कूडा इडली तिनेयोच्चु डैरेक्ट अंत टेस्ट उ। सो मीरु कूडा मी इंट्लो तप्पकुंडा शनगपप्पु इडलीलनु ट्राई चेयंडी। मन सेकंड सेगमेंट चिरुतिळ्ळु चिरुतिळ्ळु मी अंदरिकी ओक मंचि वंटकान परिचयं चेयबोतुन्ना। चिरुतिळ्ळुलो मी अंदरिकी वंकाय रिंग्स एला तयारु चेसुकोवालो नेर्पिंचबोतुन्नानु। फर्स्ट मिक्सिंग बाउल तीसुकुंदा। नार्मल गा अयिते मनं पकोड़ी किंद चेसुकुंटू उंटाम पच्चिमिर्ची गानी आनियन गानी अलागे आलू गानी इलागा काकपोते एंटी इक्कड़ डिफरेंट गा वंकाय तो रिंग्स तैयार चेयबोतुन्नानु। सो कोंचें डिफरेंट गा उंटदी। चाला मंदी एंटंटे वंकाय अनेसरिकि भयपड़ुतू उंटारु अलांटि वाळ्ळु इला स्नाक ऐटम किंद कूडा ईजीगा तिनोच्चु। इंकोकटि एंटंटे मनं वंकायल गुरिंचि वंकायलु एप्पुडैना सरे मनं वंकायलु एदंटे कर्री गानी फ्राई गानी लेदंटे एदैना रिंग्स चेसुकुन्नप्पुडु फस्ट एं चेयालंटे वंकायल्नि वाटर लो वेसी अंदुलो साल्ट वेयालि लेदंटे गनुक वंकायलु कट चेसी अला बयट उंचेस्ते मोत्तं ब्लाक कलर वच्चेस्तायि। मनं चेसुकोवालंटे कूडा बागोदु एंदुकंटे आ चेदोस्तदि काबट्टि टेस्ट उंडदु। अंदुकनि चेप्पेसि एप्पुडु वंकायलु कट चेसिना वाटर लो वेसी अंदुलो कोंचें साल्ट वेस्ते वंकाय ए कलर लो अयिते उंटुंदो आ कलर लोने उंटुंदि कलर चेंज अवदन्नमाट। फस्ट मनम वंकाय रिंग्स चेसुकोवालंटे डीप फ्राई की सरिपड़ेगा आयिल फस्ट मनम पेट्टुकोवाली। फस्ट नेनु स्टव ऑन चेसी डीप फ्राई की सरिपड़ेगा आयिल पेट्टुकुन्नानु एंदुकंटे मनम ई लोपु रिंग्स इवन्नी प्रिपेर चेसुकुने लोपु नून वेडेक्कुतुंदि काबट्टि। फस्ट ओक कप शनगपिंडि तीसुकुन्नानु अलागे बियपिंडि कूडा కొంచెం వంట సోడా అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం। ఇక్కడ ఏంటి అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే మనం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయల్ని బాగా मिक्सी जार वेसुकुनी पेस्ट किंद चेसुकुंटे सरिपोतुंदी आ पेस्ट अन्नमाट। इदी चाला मंदी एंटी अंटे पेस्ट वेयकुंडा पच्चिमिरपकाय मुक्कल्नी चिन्न चिन्न मुक्कल किंद कट चेसि वेसुकुंटू उंटारु। सो अला कूडा मनं यूज चेसुकोवच्चु।
అలాగే తగినంత పసుపు ఆల్రెడీ మనం చిల్లీ పేస్ట్ చేసాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం నేను కారం కూడా యాడ్ చేసుకుంటాను ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా చివరిగా ఇందులో సోంపుకి సంబంధించింది సోంపు పౌడర్ ఇది సోంపు పౌడర్ కొంచెం ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇక్కడ ఉండల్ లేకున్నా ఇలా కలుపుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఉండల్ లేకున్నా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఇందాకటి చెప్పినట్టు వంకాయ ముక్కల్ని salt water లో వేసుకొని పెట్టుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో సో ఇలా ఉంటాయన్నమాట మనం ఇందులో గనుక salt ఏమీ వేయకుండా జస్ట్ కోసి పక్కన పెడితే వంకాయ ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్లాక్ కలర్ లోకి మొత్తం వంకాయ మొత్తం వస్తుంది అందుకనేసి ఇప్పుడు కూడా ఉప్పు వేసుకొని వంకాయ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం శనగపిండి మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఇందులో డిప్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా వంకాయ ముక్కలన్నీ ఇలా శనగపిండిలో వేసేసుకుంటే సరిపోతుంది సో నూనె కూడా బాగా వేడెక్కింది కదా ఇప్పుడు ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుంటే వంకాయల్ని ఇలా రింగ్స్ కింద కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈజీగా మన వంకాయ రింగ్స్ రెడీ అయిపోయాయి సో ఇలా కాల్చుకుంటే సరిపోతుంది రెండు వైపులా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగున్నాయి సో చూసారు కదా వంకాయ రింగ్స్ రెడీ అయిపోయి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి వంకాయ రింగ్స్కి కావాల్సిన పదార్థాలు నూనె సరిపడనంత శనగపిండి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు కారం ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగా సోంపు పొడి ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పొడి ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత వంట సోడా చిటికెడు పచ్చిమిర్చి రెండు టీ స్పూన్లు వంకాయలు రెండు వంకాయ రింగ్స్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం నూనెను వేడి చేసుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్లో శనగపిండి బియ్యపిండి వంట సోడా తగినంత ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ పసుపు కారం ఆమ్చూర్ పొడి సోంపు పొడి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి వంకాయ ముక్కలను డిప్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ రింగ్స్ రెడీ సో చూసారు కదండి వంకాయ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు టేస్టింగ్ టైం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను సో చాలా అంటే చాలా వేడివేడిగా ఉన్నాయి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి
మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, నాకు తెలిసి మీరు ప్రతిరోజు కూడా ఇవే చేసుకుని తింటారేమో, అంత టేస్టీగా ఉన్నాయన్నమాట వంకాయ రింగ్స్. ఈ రోజు రుచుల విందు కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.